లాంగ్ అంటే విదేశాలకి మన రాష్ట్రం నుంచి విమానాలు వెళ్తున్నప్పుడు అది ఒక ప్రెస్టేజియస్. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఆ అవకాశం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఒక విశాఖపట్నానికే కనబడుతోంది. తిరుపతి, విజయవాడ ఇవి అన్నా కూడా పెద్దగా సర్వీసెస్ మూవ్ కాల. ఇప్పుడు విశాఖపట్నం నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్కి కొత్త అంతర్జాతీయ విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఎయిర్ ఏషియా సంస్థ వారానికి 3 రోజులు దీన్ని నడపడానికి ముందుకొచ్చింది. ఇది బుధ, శుక్ర, ఆదివారంలో రాకపోకలు సాగిస్తుంది. రాత్రి 9:30 విశాఖపట్నం వచ్చి తిరిగి 10 గంటలకు బయలుదేరుతుంది. విమానం శుక్రవారం రాత్రి వస్తే విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ ఇతర సిబ్బంది కలిసి వాటర్ క్యాన్ నీటితో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి మాట్లాడారు. ఇప్పటిదాకా సింగపూర్ స్కూట్ ఎయిర్లైన్స్ వారానికి 4 రోజులు, బ్యాంకాక్కి థాయ్ ఎయిర్ ఏషియా వారానికి 3 రోజులు అంతర్జాతీయ సర్వీసులు నడుపుతున్నది. కౌలాలంపూర్ విమానంతో 3 అంతర్జాతీయ సర్వీస్ వచ్చినట్టుంది. అంటే ఇప్పటిదాకా కూడా 4 రోజులు ఏది సింగపూర్కి 1, అట్లాగే థాయిలాండ్ బ్యాంకాక్ 1, మరోవైపున ఇప్పుడు కౌలాలంపూర్కి 1 వెళ్తుంది. శ్రీలంకకు కూడా వస్తే బాగానే ఉంటుంది.